హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో చపాతి పెనం మీద కూడా నేను దోశలు వేసి చూపిస్తానండి. చపాతీలు చేసిన తర్వాత వెంటనే కూడా మనం దోశలు వేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన అందరి దగ్గర కూడా చపాతీకి సపరేట్గా దోశలకు సపరేట్గా పాన్లు అయితే ఉంటాయి. నేనైతే దోశకి నాన్ స్టిక్ది, అలాగే చపాతీకి అయితే ఇలా ఐరన్ పాన్ అయితే వాడుతున్నానండి. నేను ఇప్పుడు చపాతీకి వాడే పెనం పైన దోశలు చక్కగా పల్చగా వేసుకున్నా సరే అతుక్కోకుండా వచ్చే విధంగా ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. నార్మల్గా అయితే చపాతి పెనం పైన దోశలు వేస్తే ఖచ్చితంగా ఇలాగే అతుక్కుంటాయండి, అవి అసలు వచ్చే ఛాన్సే ఉండదు. నేను ఇక్కడ చెప్పబోయే టిప్ని కనుక ట్రై చేసి ఆ తర్వాత దోశలు వేశారంటే ఖచ్చితంగా నాన్ స్టిక్ పాన్ పైన ఎంత పల్చగా అయితే వస్తాయో ఇలా ఐరన్ పాన్ పైన కూడా చక్కగా వస్తాయండి. ఇంటికి ఎప్పుడైనా ఎక్కువ మంది గెస్టులు వచ్చినప్పుడు చక్కగా ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి. ఒక పెనంతో వేసే కన్నా కూడా ఇలా చక్కగా రెండు పెనాలు పెట్టి దోశలు వేస్తే మన పని కూడా త్వరగా అయిపోతుంది. ముందుగా నేనైతే ఆ దోశ అంతా కూడా క్లీన్ చేసి తెచ్చుకున్నానండి. దీనిపైన ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. స్టవ్ను అయితే లో ఫ్లేమ్లో పెట్టానండి. తర్వాత ఈ విధంగా కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలండి. నేను ఒక ముప్పావు గ్లాస్ దాకా అయితే వేశాను. ఇప్పుడు ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళన్నీ కూడా ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి. అవి ఆవిరైపోయే వరకు ఈ విధంగానే చేస్తూ ఉండాలి. ఒక్క నిమిషం చాలండి, నీళ్ళన్నీ ఈ విధంగా ఆవిరైపోతాయి. తర్వాత వచ్చేసి చూడండి, కొద్దిగా సాల్ట్ తీసుకుని ఈ విధంగా పెనమంతా కూడా చల్లి ఒక ఉల్లిపాయ తీసుకుని చక్కగా పెనమంతా కూడా ఒక 10 సెకండ్ల పాటు రుద్దాలన్నమాట. ఉల్లిపాయ ఎప్పుడైనా సరే ఈ విధంగా మనకి పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా చూడండి, చివర అనేది ఈ విధంగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఉల్లిపాయను అయితే కట్ చేసుకోవాలి. అలా లేనప్పుడు ఇలా ఒక ఫోర్క్తోనైనా గుచ్చి ఈ విధంగా కనుక చేస్తే మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి. మీరు రోజు దోశలు వేసే పెనం పైన దోశలు సరిగ్గా రానప్పుడు కూడా ఈ విధంగా చేశారంటే చక్కగా దోశలు అయితే వస్తాయి. ఈ సాల్ట్ అంతా ఒక్కసారి కడిగి తెచ్చానండి. జస్ట్ ట్యాప్ కింద పెట్టానంతే, అస్సలు స్క్రబ్బర్ కానీ నేను విమ్ లిక్విడ్ కానీ ఏమి యూజ్ చేయలేదండి. జస్ట్ ట్యాప్ వాటర్ కింద కడిగి తెచ్చాను. ఇప్పుడు ఒక 2 చుక్కల వరకు నూనె వేసుకుంటున్నాను. ఆల్రెడీ పెనానికి ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్దగా ఆయిల్ అయితే అవసరం ఉండదండి. ఆ 2 చుక్కల ఆయిల్ని ఈ విధంగా పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు ఇంకా దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా దోశ పైన ఆయిల్ వేసుకుందాం. మనం పలుచుగా వేసుకున్నాం కాబట్టి దోశని రెండో వైపు కూడా తిప్పాల్సిన అవసరం లేదు. దోశ వేసేటప్పుడు పెనం వేడిగా ఉండాలి. వేసిన తర్వాత అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశను కాల్చుకోవాలి. పెనాన్ని క్లీన్ చేసుకోవటం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, 2 నిమిషాలు అయిపోతుంది. ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందని షేర్ చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.